చూడు శుచి, నువ్వు అనుకున్నట్టు ఏ మాయామంత్రం లేదు. ఒకవేళ ఏదన్నా విషయం నీకు తెలియకుండా దాచిపెట్టాలని వీళ్ళందరూ చూసినా నేను నీ దగ్గర దాస్తానా చెప్పు. మనిద్దరి మధ్య అప్పుడుగాని ఇప్పుడుగాని ఏమన్నా దాపరికాలున్నాయా చెప్పు. లేవు సీను. సుచి, మరి నన్ను నమ్ముతావు కదా? ఈ లోకంలో నేను అందరికంటే ఎక్కువగా నమ్మేది నిన్నే సీను. అవును సుచి, నీ ఫేస్ ఏంటి డల్లుగా ఉంది? అవునవును, రాత్రి నిద్రపోలేదా? డల్గా ఉందా? ఎప్పుడు నీ ఫేసు చంద్రబింబంలా వెలిగిపోతుంటుంది. ఇప్పుడేమో తోటకూరక అట్లా వాడిపోయింది. వెళ్ళు వెళ్ళు సుచి, వెళ్ళు, కాస్త ఫేషియల్ చేసుకొని రెస్ట్ తీసుకో. ఇదిగో మళ్ళీ నువ్వు నాకు నీ ఫేసు చంద్రబింబంలాగే చూపించాలి. తప్పకుండా సీను, నువ్వు అడిగితే నేను కాదంటానా? పదండి పదండి పదండి. ఏమి ఒళ్ళు కొవ్వెక్కిందనే నీకు? దాంతో ఎందుకలా వాగావు? అది అది వస్తుందని అనుకోలేదే. నాతో మాట్లాడుతుంటే సుచిత్ర వినేసింది అంతే. అబ్బా, నీతో అయినా? అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాలి అంటున్నా. ఇంతకాలం ఆది గుండమ్మ భార్య భర్తలన్న విషయం ఇదెక్కడ బయట పెడుతుందా అని నాకు భయం వేసింది. కానీ ఇప్పుడు ఇది బయట పెట్టేలా ఉంది. కర్మ అత్తయ్య, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాను. మాట్లాడు, నాలుక మీద వాతలు పెడతారు అత్తయ్య గారు. అబ్బాయ్, ఏంటబ్బాయ్ ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? ఏమైంది? కడుపు నొప్పిగా ఉందండి. కడుపులో నొప్ప? గుణమా గుణమా గుణమా, ఎక్కడున్నావు? తొందరగా రా. ఏమైంది నాన్న? నాన్న, మీ నాన్నకి కడుపులో నొప్పి వచ్చిందంట. నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఎందుకు లేరా? ఎందుకంట వెండి నాన్న, ఒకసారి చూపించుకుంటే తప్పే ఉంది. అసలు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుస్తుంది కదా. పదండి నాన్న. కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంటే వద్దు వద్దు అంటున్నా, కడుపులో ఏది పడితే అది తింటే రాకుండా ఉంటుందా? అమ్మా, మీరు పదండి నాన్న. ఏమైంది ఇక్కడ? ఏం లేదమ్మా, మీ బావగారికి కడుపు నొప్పి అంటమ్మా. కడుపు నొప్పి వచ్చిందా? ఎందుకు వచ్చింది సీను? సీను ఇప్పుడు ఎలా ఉంది సీను? ఏమైంది సీను? సీను ఏమైంది చెప్పు సీను. ఏమైంది సీను? సీను ఏమైంది చెప్పు సీను. ఉసే ఉసే ఉసే, నీ అరుపులకి కడుపు నొప్పి కాదే గుండె నొప్పి వచ్చేలా ఉంది ఆయనకి. కాంతి
అందరూ ఎవరైనా వేస్తారు, కానీ నొప్పి భరించే వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటో. అమ్మాయి, ఆ అబ్బాయి కడుపునొప్పితే నీకు వచ్చినంత బాధపడిపోతున్నాడు అమ్మాయి. నేనంటే అంత అభిమానం సుచీకి. అవును, సీనుకి కడుపులో నొప్పి వస్తే నాకు వచ్చినట్టే. సీను కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపు గుచ్చినట్టే. పోయమ్మో. ఫారెన్ నుంచి అనవసరంగా తీసుకొచ్చా దీన్ని? యథోసంత. సరే సరే, అయితే నేను జీలకర్ర రసంలో మజ్జిగ కలిపి తీసుకొస్తాను. ఏం అవసరం లేదు. నీ సొంత వైద్యాలు, నువ్వు వండిన వంటల వల్లే ఇంట్లో అందరికీ అనారోగ్యం వచ్చింది. ఈ పూట నేను వంట చేస్తాను. నువ్వా అని అందరూ నోళ్లు వెళ్ళబెడతారేంటి? నాకేమైనా వంట రాదనుకుంటున్నారా? నేను చెప్పింది విని పెట్టింది తినండి. మీ బాడీలో నరాలు స్ప్రింగుల్లా తయారయ్యి మీరు కింగుల్లా తయారవుతారు. స్ప్రింగులు కింగులు అంటుంది, ఏం వంట చేస్తుందో ఏమో. సుచి వంటలు బాగానే చేస్తుంది అత్తయ్య. అవును, నిన్నటి దాకా అది వండితేనే తిన్నాగా మనం. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటండి అందరూ అదోలా ఉన్నారు? ఏం లేదు బాబాయ్, ఈరోజు వంట రూపంలో రాబోతున్న పెను విపత్తు గురించి. విపత్త? గుండం ఇక్కడే ఉంది కదా, మరి వంటెవరు చేస్తున్నారు? మీ మమ్మీయేనమ్మా. అదేంటమ్మా అంత పెద్ద జలకి ఇచ్చారు? ఏం లేదులేండి, తినండి తినండి. మమ్మల్ని తినమంటున్నారు, మీరు తినరా? అంటే ఈ పూటికి ఫాస్టింగ్ చేద్దామని మేం ఫిక్స్ అయ్యామన్నయ్యా. అదేంటమ్మా, మీరు అసలు ఆకలికే ఉండలేరు కదా, మీరు ఫాస్టింగ్ ఏంటి? మా మమ్మీ వండి తినడం కంటే ఇదే బెటర్. వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు కానీ మసాలా వాసన రావట్లేదు, పోపు వేసిన సౌండ్ రావట్లేదు. అదే కదా మీ అందరి డౌట్? దట్ ఈస్ సుచిత్ర. అబ్బాయ్, నువ్వేమో సుచిత్ర వంట బాగా చేస్తుందన్నావు, వాళ్ళమ్మ వంట చేస్తుందంటే పిల్లలేమో ఏకంగా ఫాస్టింగ్ అంటున్నారు. నాకేదో డౌట్ కొట్టేస్తుంది అబ్బాయి. నాకు కూడా. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ఐటమ్స్ ఆర్ రెడీ. బయటికి స్మెల్ రాకుండా ఏ ఉండవు సుచి. ఓపెన్ చేసి చూడు, షాక్ అయిపోతారు. అమ్మాయి, అన్ని కూరగాయలు కోసి పెట్టావు, వండలేదా? ఇంకా వండటం ఏంటి? పచ్చిగా తినాల్సిన వాటిని పచ్చిగా కోసి పెట్టాను, ఇంకొన్ని వాటిని స్టీమ్ లో ఉడకబెట్టాను. ఏయ్,
మేం మనుషులు అనుకున్నావు పశువులు అనుకున్నావే ఇవి తినడానికి? పశువులని వాటిని తక్కువ చేసి మాట్లాడుకో. ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టుగా తినబట్టే అవి ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి కడుపు నొప్పి లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేవు. ఉప్పేసి, కారమేసి, ఆయిల్ వేసి, సాల్ట్ వేసి అది ఇది అంటూ నాశనం చేయబట్టే మనందరం ఇలా ఉన్నాం. వీటిని ఇలా తింటేనే హెల్దీగా ఉంటాం. చెప్పానా, స్ప్రింగ్ లాంటి నరాలు కింగుల మనుషులు అని. స్ప్రింగులు కింగులు కాదమ్మా, ఇవి తింటే పేగులు పొంగిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి తినడానికి టైం టేబుల్ ఎందుకు, ప్లేట్ ఎందుకు, ఇదిగో ఈ స్పూన్ ఎందుకు? నో వే, తినాల్సిందే. మనోడా ఇప్పుడు ఎలా తినాలి? మనోడా గుండమ్మా చూస్తావేంటి, హెల్ప్ చెయ్యి. అలాగే. తిప్పు. ఆంటీ, నేను కడుపుతో ఉన్నాను కదా, నేను ఇలాంటివి తినకూడదేమో. అయ్యయ్యో, అందరికంటే ఎక్కువగా తినాల్సింది నువ్వే, తిను. ఏం చూస్తున్నారు అందరూ, తినండి. తినులోకి మీరిద్దరూ ఏంటి తినట్లేదు? మీరిది తింటారా? నన్ను తినిపించమంటారా? మేమే తింటాం. సూపర్. చూస్తుంటే ఇవన్నీ మీకు బాగా నచ్చినట్లున్నాయి. మీకు ఓకే అంటే రేపటి నుంచి డే అండ్ నైట్ ఇదే డైట్.
భలే ఉందక్క. నచ్చిందా? చాలా సూపర్ ఉంది. ప్రిన్సీ, నీకు ముగ్గులేయడం వచ్చా? దానికి ఏం రాదు. ప్రిన్సీ, ఆడపిల్ల అన్నాక ముగ్గులు వేయడం నేర్చుకోవాలి కదా. అంటే మమ్మీ ఎప్పుడూ అలాంటివన్నీ ఎంకరేజ్ చేయలేదక్కా. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటానక్కా. నేర్చుకుంటావా? సరే అయితే. ఇది తీసుకో, ఇలా కూర్చో. గుండమ్మ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. ఎవ్వరైనా సరే దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఓ, నీ ముందు గుండమ్మను పొగడకూడదు కదా. అర్థమైంది కదా, అర్ధాంతరంగా పైకి పోవాలంటే పొగుడు. మొత్తానికి ముగ్గైతే బాగానే వేసేసావు. థాంక్ యూ అక్క. కాఫీ ఇంకా రాలేదేంటి అబ్బాయి? అదే అర్థం కావట్లేదండి. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మా. ఆ, వస్తున్నా తాతయ్య. ఏంటి తాతయ్య? ఏమిలేదమ్మా, కాఫీ కోసం ఆత్మరాముడు లోపల కొట్టేసుకుంటున్నాడు. కాఫీ కూడా దాన్నే పిలవాలా? నేను తీసుకొస్తాను. వద్దమ్మా, వద్దు వద్దు, వద్దమ్మా. అంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదే, నీతో పనులు చేయించడం ఇష్టం లేదేమో. అది కాదమ్మా, కాఫీ పెట్టే ఓపిక లోకేశ్వర్కి ఉన్నా తాగే ధైర్యం వీళ్ళకి లేక. కరెక్ట్గా చెప్పావు బాబీ. అంటే ఏంటి, నాకు కాఫీ పెట్టడం కూడా రాదా? ఎగతాలు చేస్తున్నావా? తిని కూర్చోవడం తప్ప ఏమీ తెలియదని వీళ్ళందరూ అనుకోవాలని అనుకుంటున్నావా? కొత్తగా అనుకోవడానికి ఏముంది, రోజు నువ్వు చేసేది అదే కదా. ఏంటి, ఇంకా ఎవరు రెడీ అవ్వలేదు? అలా నుంచున్నారేంటి? కామాక్షి, నువ్వైనా రెడీ అయ్యావా? నేను రెడీయే. ఏంటి సీను, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు? ఇవాళ మన ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, వెళ్ళాలని చెప్పాను కదా. ఎంతసేపు సుచి, 5 నిమిషాల్లో రెడీ అయిపోతాం. మమ్మీ, ఈరోజు గుండమ్మ నాకు ముగ్గురు పెట్టడం నేర్పించింది. ఏదో వరల్డ్ కప్ గెలవటం నేర్పించినట్టు గొప్పగా చెప్తున్నావేంటి? సరే సరే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను.